अरे ना अरे ना वड़ा ना फिल्टर कॉलेजी पी आटोरेज फिल्टर ई पक नीचे तिड़ता सर इड़ इड़ मार्क्स सर पता नमस्कार बलमनेर पटण पंप हाउस की वाटर मन गत सुगा इन वैएस जलाशय कौड़ी रिवर नीचे मन को ने पंप हाउस की वाटर वे अवकाश कल भगवंत मंच वर्षा कुर्पच्चन वाल राष्ट्रमंत एक्ड़ो कोई चोट मतमे तक अन्नी चोट वर्षा बड़ी गतम कना मेरगैन जीवता रू मेगन जीवता अभविस्ट నేను గట్టిగా నమ్ముతున్నాను అందులో భాగంగానే ఈ రోజు మనకి గతంలో పలమనేర్ పట్టణానికి కనీసం నెలకి 20 లక్షల రూపాయలు లేనిది మనం తాగునీటి సరఫరా చేసి కూడా కష్టంగా ఉంది ప్రతి నెల ట్రాన్స్పోర్ట్ లో ట్రాక్టర్ ద్వారా మళ్ళీ కరెంట్ బిల్లు ఒక 5 లక్షలు అంత దాదాపు 20 లక్షలు పైపు పెంచు ఖర్చు వచ్చేది ఆ భగవంతుడు ఆ గంగమ్మ తల్లి చల్లని ఆశీస్సులతో పలమనేర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా
खर्च लेकिन यह वर्षा बड़ा वाल गत दिवंगत नेता वैएस राजशेखर रेड्डी रेल ईद एन कड़ी हामी इव जी मुनपालिटी एन कल समय में इकड़ पंप हाउस कटी मन गौड़ी नीलिस्टा आ रोज मट चुन जी 27 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు ఆ నిధులు ఖర్చు పెట్టి ఈ రోజు శాశ్వతంగా పలమేర పట్టణానికి నీటి సౌకర్యాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి ఘనత గతంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పుకోవచ్చు అదే విధంగా ఇప్పుడు గత 5-6 సంవత్సరాలుగా మీరు చూశారు ఎన్నో కష్టాలు పడ్డాం నీళ్ళైతే అసలు మరీ దారుణంగా ఉంది మున్సిపాలిటీలో అయితే ప్రజలు ఎంతో అవస్థలు పడ్డారు నేను కూడా చూశాను ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు బిందీలు ఎత్తుకొని వాళ్ళు ఆడాడో దాదాపు 6 కిలోమీటర్ దూరం నుంచి నడుచుకొని మోసుకొని వచ్చేవారు అలాంటి సమస్య లేకుండా ఈరోజు అందరికీ కూడా ఇక్కడి నుంచి నీటిని ఫిల్టర్తో ఫిల్టర్ చేపించి ఇక్కడ నేరుగా మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి కొలాయిల ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇంకా భయపడాల్సిన అవసరం లేదు ఆ దేవుణ్ణి నేను ఒకటే కోరుకుంటా ఉన్నా భగవంతుడా ఎప్పుడు వర్షాలు టైంకి పడి మమ్మల్ని మా రైతులను మా ప్రజలందరిని కూడా కాపాడమని కోరుకుంటా ఉన్నా సార్ బైడపల్లి ఎస్టీపీ అనేన రెడ్డి పరిణామం వేసిన రాజుగా కోరుకుంటున్నాం మార్డనే బేసికల్లీ రాజుగా కోరుకుంటున్నాం జిల్లా ముఖ్య నాయకులు జగదన్న గారిని బేసికల్లీ రాజుగా కోరుకుంటున్నాం రహీం ఖాన్ భాయ్ గారిని బేసికల్లీ అందరూ కౌన్సిలర్ అభ్యర్థులందరూ కూడా వేదికలకు రావాలని కోరుకుంటున్నాం రాజు ఈరోజు ఇక్కడ మాట్లాడుకొని అందరూ కలిసి ఈ యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యూనియన్ ముఖ్య ఉద్దేశాలు యూనియన్ ఏం సమస్యలు యూనియన్ ఏం కోరుకుంటుందో ఇక్కడ గౌరవ అధ్యక్షుడైన ప్రసాద్ రెడ్డి గారు గారికి మన మార్కెట్ కమిటీ చైర్మన్ పవన్ గారికి మన మురళీ కృష్ణ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికీ కూడా నేను చేస్తూ నమస్కరించుకుంటున్నా ముఖ్యంగా ఈ ఈశ్వర్ అల్లా ఫ్లవర్ అండ్ ఫ్రూట్ మదర్ అసోసియేషన్ స్థాపించి ఈరోజు మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించారు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తు గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నేను మీకు ఒకటే హామీ ఇవ్వగలుగుతున్నా ఇప్పుడు మీకు తక్షణమే కావాలన్నా కూడా ఇప్పుడు సోదరుడు నీటి సమస్య చెప్పారు
నేను ఇప్పుడే కమిషనర్ చెప్పి ఒకటి రెండు రోజుల్లో మీకు ఎక్కడో ఒక చోట దాదాపు 50 షాపులు ఉన్నాయంటున్నారు. ఒక చోట కానీ రెండు చోట్లు కానీ ఒక అర్జెంటుకు ఒక ట్యాప్ వేపిస్తాను ఇప్పుడే తక్షణం. ఎందుకంటే మీకు ముఖ్యంగా నీళ్ళు అవసరం. నాకు నిజంగా నా దృష్టి తీసుకోలేదు ఇంతవరకు. ఇప్పుడు చెప్పారు కాబట్టి నేను ఆ నీటి సదుపాయాన్ని ఇప్పుడే కల్పించి ఏర్పాటు చేస్తాను. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి, మీరు ఇప్పుడు పూలు తీసుకొని రావాలంటే బయట వెళ్ళి కొనుక్కొని రావాలి. అలాంటి కష్టం కూడా లేకుండా రానున్న కొద్ది రోజుల్లోనే మన కేటల్ ఫామ్ దగ్గర మన మార్కెట్ యార్డ్ పెద్దది కడుతున్నాం. దాంట్లో మీకు ఎక్కడో బయట పోయి కొనే పని లేకుండా మీరు ఫ్లవర్స్ అన్ని అక్కడే కొనుక్కొని వచ్చి ఇక్కడ కట్టుకోవచ్చని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీకు ఏదైతే ఇప్పుడు మీరు అడిగారో రూఫ్ కావాలని, దాన్ని ఖచ్చితంగా ఈసారి నేను పరిశీలించి దాన్ని పరిగణలోకి తీసుకొస్తా. ఎందుకంటే ఏదో వచ్చారు మీరు అడిగారని చెప్పి ఉత్తమ మాటలు చెప్పిపోతే రేపు పొద్దున్న నేను మీకు ముఖం చూపిలేను. ఖచ్చితంగా నా వల్ల అయ్యేటువంటి పనులు నేను పూర్తి స్థాయిలో మీకు చేసి పెడతానని తెలియజేసు. మరీ ముఖ్యంగా మీకు ఏదైనా అత్యవసరం ఉంటే కరెంటు చెప్పారు, కరెంటు అసలు లేనే లేదా ఇక్కడ? సరే నేను ఇప్పుడు కరెంటు కూడా వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడతా. ఏది ఉండేనా ఏది గారు లేదా? ఆ కరెంటుని కూడా ఇప్పుడు నేను మాట్లాడి మళ్ళీ మీకు చెప్తా. నీళ్ళు మాత్రం రేపు లేదా మొన్నాడు మీకు రెండు ట్యాప్లు వేపించే బాధ్యత తీసుకుంటానని కూడా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మీకు ఏదైనా అవసరాలు ఉంటే కూడా మీరు తెలియపరచండి, వాటిని తీర్చే బాధ్యత తీసుకుంటానని కూడా తెలియజేస్తూ, మీరు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. బాలాజీ గిరిబాబు రంగస్వామి సురేంద్ర రామరాజన్